వింటర్ సీజన్లో ఫిట్నెస్ టిప్స్ చెప్తాను వీటిని కనుక ఫాలో అయితే చలికాలంలో కూడా ఫిట్గా ఉంటారు వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాలే ఉంటాయి కానీ నష్టాలు ఏమీ ఉండవు ప్రతిరోజు వర్కౌట్ చేయడం వల్ల బాడీ ఫిట్గా ఆరోగ్యంగా ఉంటుంది దీంతో ఎలాంటి రోగాలు వచ్చినా శరీరం తట్టుకుండే నిలబడే శక్తి ఉంటుంది అయితే చలికాలంలో వర్కౌట్ చేయడం మాత్రం చాలా బాధకంగా ఉంటుంది చలి కారణంగా ఉదయాన్ని లేవడానికి బద్దగిస్తారు ఇతర పనులపై కూడా ఆసక్తి తక్కువగా ఉంటుంది దీంతో బరువు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కానీ శీతాకాలంలోనే వ్యాయామం ఖచ్చితంగా చేయాలంటున్నారు నిపుణులు అప్పుడే బాడీ ఫిట్గా ఉంటుంది ఈ సీజన్లో ఎక్సర్సైజ్లు చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అవి ఏంటో తెలుసుకుందాం రండి వాకింగ్ లేదా జాగింగ్ వాకింగ్ జాగింగ్ లాంటివి ఈ సీజన్లో అయినా చేయవచ్చు ఉదయం లేదా సాయంత్రం కూడా వాకింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చల్లని వాతావరణంలో వాకింగ్ లేదా జాగింగ్ చేయడం వల్ల క్యాలరీలు అనేవి ఎక్కువగా తగ్గుతాయి ఎక్కువగా బర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ను పెరుగుతాయి ఏకాగ్రత ఒత్తిడి తగ్గుతాయి ఉదయం లేవడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు వాటర్ చాలామంది చలికాలం రాగానే వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు వాతావరణం చల్లగా ఉందని లేదా యూరిన్ పాసేజ్ ఎక్కువగా ఉంటుందని తక్కువగా తాగుతారు కానీ నిజం చెప్పాలంటే ఈ సీజన్లో ఎక్కువగా నీరు తాగాలి వింటర్ సీజన్ రాగానే చర్మం తేమ కోల్పోయి పొడి బారిపోయి గీతలు రావడం చూస్తుంటాం అసలు ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి అలాగే శరీరం కూడా హైడ్రేట్గా ఉంటుంది బట్టలు సాధారణంగా చలికాలం రాగానే బాడీలో రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుంది అలా కాకుండా శరీరం వెచ్చగా ఉండే బట్టలు వేసుకోవాలి అప్పుడే శరీరం చల్లబడకుండా ఉంటుంది లంచ్ బ్రేక్లో ఎక్సర్సైజ్ మరి విపరీతంగా చలి ఉన్నప్పుడు ఉదయంగానే ఎక్సర్సైజ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు లంచ్ బ్రేక్లో వ్యాయామం వాకింగ్ స్ట్రెచెస్ అలాంటివి చేస్తూ ఉండాలి దీనివల్ల బాడీలో కొవ్వు చేరుకోకుండా ఉంటుంది అలాగే ఒత్తిడి తగ్గి యాక్టివ్గా ఉంటారు స్ట్రెచ్చెస్ ఎక్కువ చేయాలి చలికాలంలో చాలా ముఖ్యంగా స్ట్రెసెస్ చేయాలి అప్పుడే బాడీ వేడిగా మారి రక్త ప్రసరణ అనేది మెరుగ్గా ఉంటుంది అదేవిధంగా కండరాలు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది మరిన్ని లైఫ్ లైన్ న్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి